దివ్యవాణి టీవీ ద్వారా ప్రతివారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్ము ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 320 సంవత్సరాలు మాత్రమే అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అందుకే నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించడానికి గ్రామ గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతనమైనటువంటి గ్రామ లేదా పట్టణ చరిత్రలను మీ ముందుంచే కార్యక్రమమే ఈ ఆలయం కార్యక్రమం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవ క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్కమారు ఆలయం కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం విజయవాడ మేత్రాసన పరిధిలో నందిగామ పట్టణంలో నిర్మించినటువంటి వెలంగినీమాత దేవాలయం. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. అదేవిధంగా విజయవాడ మేత్రాసనంలో కూడా మచిలీపట్నం మినహాయిస్తే చంద్రగూడెం తుర్లవాడు మున్నగు గ్రామాల్లో క్రైస్తవం అభివృద్ధి చెంది అనంతరం నందిగామ పట్టణంతో పాటు విజయవాడ పట్టణంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. నందిగామ పట్టణంలో క్రైస్తవం ఎప్పుడూ ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులేమిటి ఇత్యాది ప్రధాన చారిత్రక విషయాల గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నందిగామ గురుమణంలోని తుర్లపాడు గ్రామం విజయవాడ మేత్రాసన పరిధిలోని అత్యంత పురాతన గ్రామాల్లో ఒకటి. ఆనాడు పీమే గురువులతో పాటు ఇతర గురువులు కూడా మచిలీపట్నానికి ముందుగా వచ్చేవారు. అందుకు ప్రధాన కారణం మచిలీపట్నం కృష్ణా జిల్లాలోని ప్రముఖ నౌకాశ్రయం కలిగి ఉన్న పట్టణం. ఒక్క గురువులే కాకుండా విదేశీ ఉన్నతోద్యోగులు మిలిటరీ సిబ్బంది కూడా ముందుగా మచిలీపట్నానికి వచ్చేవారు. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోని ఇతర గ్రామాలకు లేదా ఇతర జిల్లాలకు వెళ్ళేవారు. కనుక కృష్ణా జిల్లాలో అత్యంత పురాతన కేంద్రం మచిలీపట్నం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ తర్వాత పిమే మిషనరీ గురువులు తెలియచేసిన వివరాల ప్రకారం మైలవరం దగ్గరలో ఉన్న చంద్రగూడెం పురాతన క్రైస్తవ కేంద్రంగా తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో అత్యంత పురాతన క్రైస్తవ గ్రామంగా గణనకెక్కిన గ్రామం ప్రస్తుతం నందిగామ గురుమండల పరిధిలో ఉన్న తుర్లపాడు గ్రామం. ఈ గ్రామంలో 1882 నాటికే క్రైస్తవ అంకురించినట్లు ఆధారాలు ఉన్నాయి. కనుక నందిగామ పట్టణానికి కూడా అప్పుడప్పుడు ఒకరిద్దరు గురువులు వస్తూ పోతూ ఉండేవారు. తుర్లపాడు గ్రామంలో పీమే మిషనరీకి చెందిన ఫాదర్ శాల్వి, ఫాదర్ శివటి, ఫాదర్ పియట్టి, ఫాదర్ రోలా మొన్నగు గురువులు తుర్లపాడు గ్రామంలో నివాసిత గురువులుగా ఉన్నారు. ఫాదర్ పియట్టి గురువు తుర్లపాడుతో పాటు విజయవాడలోనూ నివాసమున్న ప్రప్రథమ గురువు. వీరు విజయవాడ వెళ్లాలంటే నందిగామ మీదుగా వెళ్లాల్సిందే. వీరు 1884 నుండి తుర్లపాడులో నివసిస్తూ అప్పుడప్పుడు విజయవాడ వెళ్ళి అక్కడ బస ఏర్పాట్లు చేసుకునేవారు. కనుక ఫాదర్ పియట్టి గారి కాలంలో
వీరు కానీ తుర్లపాడు వచ్చే గురువులు కానీ నందిగామను కూడా అనేక పర్యాయాలు సందర్శించి ఉండవచ్చు. 1905లో మోన్సిగ్నోర్ విగానో గారు తన అధికారిక పర్యటనలో భాగంగా నందిగామను, ఆనాడు నందిగామకు పక్కనే ఉన్న అనాసాగరం గ్రామాన్ని సందర్శించారు. అప్పటికే ఫాదర్ రొల్లా గారు అనాసాగరంలో చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అనాసాగరం నేడు నందిగామ పట్టణంలో అంతర్భాగమైంది. తుర్లపాడు మారుమూల గ్రామంగా ఉండటంతో విజయవాడ హైదరాబాదు ప్రధాన రహదారిలో నందిగామ ఉండటం వల్ల నందిగామను గురుమండలంగా చేస్తే నందిగామకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు క్రైస్తవం స్వీకరించవచ్చనే ఆలోచన మోన్సిగ్నోర్ విగానో గారి మదిలో మెదిలింది. 1912 మే 6న బయ్యారం గురుమండల గురువైన పీమే మిషనరీకి చెందిన గురుశ్రీ రొల్లా గారు మోన్సిగ్నోర్ విగానో గారికి లేఖను రాస్తూ, బయ్యారంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కలిసి గతంలో 250గా ఉన్న క్రైస్తవుల సంఖ్య ప్రస్తుతం 2700గా ఉన్నదని, ఇంకా 1000 మంది పైగా ప్రజలు క్రైస్తవం స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నారని తెలియచేశారు. క్రైస్తవుల సంఖ్యకు సరిపడునట్లుగా నూతన గురువులు కావాలని, నూతనంగా గురుమండలాలు కూడా ఏర్పాటు చేయాలని మోన్సిగ్నోర్ విగానో గారిని అభ్యర్థించినట్లు తెలుస్తున్నది. అంతేకాక ఆనాడు బయ్యారం గురుమండల పరిధిలో 65 గ్రామాలున్నట్లు, 19 మంది ఉపదేశులు ఉన్నట్లు, మరొక గురువు ఆవశ్యకత తప్పక ఉన్నదని తెలియచేశారు. ఆ లేఖకు స్పందించిన మోన్సిగ్నోర్ విగానో గారు 1913లో బయ్యారం గురుమండలం నుంచి నందిగామను విభజించి నందిగామను గురుమండల కేంద్రంగా ప్రకటించి అనాసాగరం, గండేపల్లి, గొట్టుముక్కల, గొల్లముడి, తుర్లపాడు, నవోపేట మున్నగు గ్రామాలను నందిగామ గురుమండల పరిధిలోకి తీసుకుని వచ్చారు. మోన్సిగ్నోర్ గ్రాసిగారు నందిగామకు మొట్టమొదటి గురుమండల గురువుగా నియమితులైనారు. నందిగామకు దగ్గరలో ఉన్న అత్యంత పురాతన క్రైస్తవ కేంద్రం తుర్లపాడు. తుర్లపాడు బయ్యారం గురుమండల పరిధిలో ఉన్న ఈ గ్రామం కృష్ణా మిషన్ చెందిన గ్రామం. 1909 లేక 1910లోనో తుర్లపాడు గ్రామాన్ని బయ్యారం గురుమండల పరిధిలోకి ఫాదర్ రొల్లా గారినే చేర్చి ఆనాటి నుంచి ఫాదర్ రొల్లా గారు బయ్యారంలోనే నివసించడం ప్రారంభించారు. 1912లో నందిగామ గురుమండల పరిధిలోకి వచ్చిన నవాబుపేటలో కూడా ఫాదర్ రొల్లా గారు అప్పటికే ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. నందిగామ గురుమండల పరిధిలో ఉన్న గండేపల్లిలో 1917లో ప్రార్థనా మందిరాన్ని నిర్మించగా మోన్సిగ్నోర్ విగానో గారు 1917 జనవరి 10వ తేదీన అక్కడి దేవాలయాన్ని ఆశీర్వదించి దీవబలి పూజ సమర్పించారు. నందిగామ అనేక గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉండటంతో త్వరితగతిన క్రైస్తవం అభివృద్ధి చెందసాగింది. ఫలితంగా 1931 నాటికి నందిగామ గురుమండల క్రైస్తవుల సంఖ్య 1600కు చేరింది. క్రైస్తవుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదే కానీ వివిధ గ్రామాల్లో సువార్త సేవలు అందించే ఉపదేశాల సంఖ్య తక్కువగా ఉండటంతో 1931 నాటికి నందిగామ గురుమండల క్రైస్తవుల సంఖ్య 1600కే పరిమితమైంది. 1932లో పీమే మిషనరీకి చెందిన గురుశ్రీ దిశింజనీ గారు నందిగామ గురుమండలానికి గురుమండలకర్తగా ఉన్న కాలములో వీరు పునీత డాన్ బోస్కో పేరున అనాథ శరణాలయ భవనాన్ని నిర్మించారు. ఆనాడు క్రైస్తవం స్వీకరించిన వారిలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఫాదర్ దియోదత్ దిశంజనీ గారు వారి ప్రాథమిక వైద్య సౌకర్యార్థం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వృత్తిపరమైనటువంటి శిక్షణనిచ్చే పాఠశాలను ప్రారంభించారు. అనాథ శరణాలయ ఆవరణకు ప్రధాన రహదారికి పక్కనే అత్యంత సుందరమైన దేవాలయాన్ని కూడా నిర్మించారు. అప్పటికే నందిగామ గురుమండల పరిధిలో ఉన్న తుర్లపాడు గ్రామంలో విద్యార్థుల కొరకు ఆనాటి క్రైస్తవ మిషనరీలు ఒక అనాథ శరణాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొదటగా నందిగామ విచారణ
విజయవాడ మేత్రాసనం ఏర్పడకముందే హైదరాబాదు మేత్రాసనంలోనే నందిగామ విచారణను ఏర్పాటు చేయడం జరిగింది. రెవరెండ్ ఫాదర్ దియో దత్తో సంజీవనిగా డి సంజీవని గారు నందిగామ విచ్చేయడం జరిగింది. దగ్గరున్నటువంటి ప్రాంతాలను సందర్శించినప్పుడు అనేక మంది బాలబాలికలు ఆకలితో అలమటించటం, కటిక దారిద్ర్యములో మగ్గటం ఆయన చూసి చలించిపోయారు. దీని ఫలితంగా డాన్ బాస్కో నందు వారు ఒక అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 1932లో గురుశ్రీ దియోదత్ దేశంజని గారు నందిగామ గురు మండలం నుంచి ఏలూరు గురు మండలానికి బదిలీ అయ్యారు. ఫాదర్ దియోదత్ దేశంజని గారు ఇన్ని విధాల నందిగామ గురు మండలాన్ని అభివృద్ధి పరుస్తూనే విద్యపై కూడా మక్కువ చూపేవారు. అందుకు నిదర్శనం తన 56వ ఏట ఫాదర్ దియోదత్ దేశంజని వైద్యంలో డాక్టర్ డిగ్రీ పొందడమే. 1932 వరకు నందిగామ గురుమండల గురువుగా ఉన్న ఫాదర్ దియోదత్ దేశంజని గారి అనంతరం మొన్సిగ్నోర్ ఆంబ్రోస్ దే బట్టిస్టా గారు నందిగామ గురుమండల గురువుగా బాధ్యతలు స్వీకరించారు. 1937లో హైదరాబాద్ మేత్రాసనం నుండి విడివడి విజయవాడ నూతన మేత్రాసనంగా ఆవిర్భవించింది. నూతనంగా ఆవిర్భవించిన విజయవాడ మేత్రాసనానికి గురువుల ఉపదేశాల ఆవశ్యకతను గురించిన డొమినిక్ గ్రాసీ గారు 1938 జూన్ 13న నందిగామ డాన్ బోస్కో అనాథ శరణాలయ ఆవరణంలో గురు విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవన సముదాయానికి పీమే సభకే చెందిన డాక్టర్ మొర్గో గారు నిర్మాణ బాధ్యతలు చేపట్టగా గురుశ్రీ ఈ మిరిండా డెసియల్ గారు ఆ గురు విద్యాలయానికి రెక్టర్గా నియమితులైనారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది కాలంలోనే ఆ గురు విద్యాలయాన్ని మూసివేయాల్సి వచ్చింది. అనంతరం గుణదల్లో గురు విద్యాలయాన్ని ప్రారంభించిన అక్కడ కూడా కొద్ది కాలమే కొనసాగింది. పిదప గురు నిలయాన్ని నూజివీడుకు తరలించారు. నందిగామ గురుమండల కేంద్రంగా నాటి నుంచి నేటి వరకు ఉన్నదా? మధ్యలో ఏమైనా అవాంతరాలున్నాయా? ఏ గ్రామాలు ఈ గురుమండలం నుంచి విడివడి ప్రత్యేక గురుమండలాలుగా ఆవిర్భవించాయి? ప్రస్తుతం నందిగామ గురుమండల పరిధిలో ఏ గ్రామాలు ఉన్నవి? ఈ గ్రామంలో శ్రీసభకు అనుబంధంగా దేవాలయానికి వెన్నుదన్నుగా నిలిచే సంఘాలేమిటి? ఏ సంస్థకు చెందిన మఠకన్యలు ఇక్కడ విద్యార్థినులకు విద్యనందిస్తున్నారు? ఈ పట్టణ దేవాలయ ప్రత్యేకతలేమిటి? మున్నగ విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయ కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయ కార్యక్రమానికి మరలా స్వాగతం. February 2 నందిగామ నుంచి విడివడి నవాబుపేట ప్రత్యేక గురుమండల కేంద్రంగా రూపుదాల్చింది. గురువుల కొరత కారణంగా 1953-54 మధ్యకాలములో నందిగామ గురుమండల కేంద్రంగా గుర్తింపు కోల్పోయినట్లుంది. ఆ కాలంలో నందిగామ తుర్లబాడు గ్రామాలను నవాబుపేట గురుమండలంలో చేర్చారు. ఆ తరువాత 1967 ఫిబ్రవరి 1 నుంచి నందిగామ మరలా గురుమండల కేంద్రంగా గుర్తింపు పొందింది. 1969లో గురుశ్రీ అర్లాటి గారు గురు నిలయాన్ని నిర్మించగా గురుశ్రీ ఫ్రాన్సిస్ గారు గురు నిలయంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నందిగామ విచారణ గురువులుగా
అపాయింట్ అవ్వకముందు నేను చదువుకున్న సైకాలజీ చదువులు, టీనేజర్స్ యొక్క భవిష్యత్తు గురించి, వారి యొక్క ప్రణాళికల గురించి ప్రత్యేక చదువు చదివి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందే అనేక రకాలుగా దేవుడు యొక్క ప్రాంగణాన్ని ఆశీర్వదించి 14 స్థలాలు కానీ, మరియమాత గృహ నిర్మాణం కానీ ఇవన్నీ జరిగి ఉండగా, ఆ తర్వాత జరిగిన ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ ఈ దేవాలయంలో మీరు చూడబోతూ ఉన్నా లేదా ఇంతకుముందే చూసి ఉన్నా యేసు విమోచకుడు జీసస్ ద రెడీమా స్వరూపాన్ని ప్రతిష్ఠించుకోవటం, ఈ యొక్క జాతీయ రహదారి ప్రక్కన ఉండి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి అనేక మంది రావటానికి సహాయపడుతూ ఉంది. ఇక దేవాలయ విషయానికి వస్తే ఈ దేవాలయం అతి అద్భుతంగా కనిపిస్తుంది. విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉండడం వలన భక్తులు ఈ దేవాలయాన్ని నిరంతరం సందర్శిస్తూనే ఉంటారు. దేవాలయానికి ఇరువైపులా అత్యంత ఎత్తైన 2 గోపురాలతో కనులకు అందంగా కనిపిస్తుంది. ఆ 2 గోపురాల మధ్య భాగంలో శిలువను ఏర్పాటు చేశారు. శిలువ దిగు భాగంలో కల్వరి గిరికి ప్రతీక అయిన క్రీస్తు నాదుడు శిలువుపై వ్రేలాడుతున్న స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయ గోపురాల వద్దకు చేరే విధంగా ఇరువైపుల అందమైన మెట్లను ఏర్పాటు చేశారు. క్రీస్తు జయంతి, క్రీస్తు పునరుత్థాన మహోత్సవం, సెప్టెంబర్ 8న జరిపే నందిగామ దేవాలయ మహోత్సవమైన వేలాంగణి మాత మహోత్సవం రోజున అత్యంత అందంగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. క్రీస్తు జయంతి సందర్భంగా అన్ని క్రైస్తవ దేవాలయాల్లో క్రీస్తు జనన సంకేతమైన నక్షత్రాన్ని, పశువుల కొట్టాల్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఈ దేవాలయంలో క్రిస్మస్ ట్రీల దాదాపు 20 అడుగుల ఎత్తులో తయారు చేసి దానికి విద్యుత్ దీపాలను అలంకరిస్తారు. ఆ తర్వాత క్రిస్మస్ ట్రీలో ఉన్న ఆ చిత్తరువు పైన నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తారు. దేవాలయ అంతర్భాగంలో అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసే విధంగా పశువుల కొట్టాల్ని ఏర్పాటు చేస్తారు. దేవాలయం వెలుపల దేవాలయ ముఖద్వారానికి ఎదురుగా కొన్ని ప్రధాన పండుగల సమయంలో ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నా లేదా దేవాలయం వెలుపల ఏ కారణము చేతనైనా దివ్య బలి పూజ సమర్పించుకోవటానికి అనువుగా రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ రంగస్థలానికి వెనుక వైపున పరిశుద్ధ శిలువను ఏర్పాటు చేశారు. దేవాలయం వెలుపల గురు నిలయానికి ముందు భాగంలో దాదాపు 7-8 అడుగుల ఎత్తుగల చదరపు దిమ్మెను ఏర్పాటు చేసి ఆ దిమ్మెపైన 10 అడుగుల ఎత్తులో పునరుత్థానుడైన యేసుక్రీస్తు తిరిహృదయ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి వెంట నడిచి వెళ్లేవారు కానీ, వాహనాలపై వెళ్లేవారు కానీ తాము కొంతసేపు సేద తీరాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు, క్రీస్తుపై విశ్వాసం ఉన్నవాళ్ళు కొద్దిసేపు ఆ స్వరూపం చెంత ప్రార్థించుకుని వెళ్తారు. అందుకు తగిన విధంగా భారముచే అలసి సొలసి ఉన్న జనులారా, నా వద్దకు రండు, నేను మీకు విశ్రాంతినొసగెదను అని ప్రభువు పలికిన వాక్యాన్ని స్వరూపానికి ఉన్న దిమ్మెపై శిలాఫలకాన్ని చెక్కించారు. ఆ వాక్యాలకు తగిన విధంగా స్వరూపం చెంత భక్తులు ప్రార్థించుకోవటానికి కానీ, కాసేపు విశ్రమించటానికి కానీ అనువుగా నలుచదరంగా బండపరుపును ఏర్పాటు చేశారు. దేవాలయానికి చుట్టూ 14 స్థలాలకు గాను చిన్న మందిరాలను నిర్మించి అందులో 14 స్థలాల ఘట్టాలను ఏర్పాటు చేశారు. దేవాలయానికి ఇరువైపులా శ్వేత వస్త్రధారులైన దేవదూతల స్వరూపాలను ఏర్పాటు చేశారు. తపస్కాల సమయంలో ఈ 14 స్థలాల స్వరూపాల చెంతనే పరిశుద్ధ శిలువ మార్గాన్ని భక్తితో ప్రార్థిస్తారు. విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన వెలంగణి మాత మందిరాన్ని కూడా అత్యంత సుందరంగా బాలయేసుతో ఉన్న మరియమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. మరియమాతపై భక్తి శ్రద్ధలున్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఈ వెలంగణి మాత మందిరం చెంత కొద్దిసేపు ప్రార్థన ముగించుకొని ముక్కుబడిగా కొందరు క్యాండిల్ వెలిగిస్తే, మరికొందరు ఈ మరియమాత మందిరం చెంత కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఈ చిన్న మందిరానికి ముందు భాగంలో అందమైన ఆర్చిని ఏర్పాటు చేసి
ఆ ఆర్చి పైభాగంలో వెలంగిని మాత మా కొరకు వేడుకొనండి అని అక్షర రూపంలో చిత్రించారు. నేను మరీదాళ్ళ సభ్యురాలిని. మాది నందిగామ విచారణ. మా విచారణలో ఐదుగురితో మొదలుపెట్టినటువంటి ఈ మరీదాళ్ళ సభ్యత్వాన్ని 25 మంది దాకా మార్చాం. ప్రతి సభ్యురాలు చాలా ఉన్నతంగా చక్కగా దేవుని అడుగుజాడల్లో నడుస్తూ మా విచారణ పాదర్ గారికి సహాయంగా ఉంటూ అమ్మగారులు కూడా సహాయపడుతూ మేము ఉంటాం. తర్వాత మా పాదర్ గారి విషయంలో ప్రతి ఆదివారం కొత్త కొత్త మోడళ్ళ ప్రసంగాలతో మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎలా బ్రతకడం కూడా మాకు అనారోగ్య విషయంలో కూడా తోడ్పడుతున్నారు. దేవాలయ అంతర్భాగం కూడా అత్యంత మనోహరమైన స్వరూపాలను ఏర్పాటు చేయడం వలన దేవాలయానికి వచ్చిన భక్తుల నిండు మనసుతో ప్రార్థించుకుని వెళ్తుంటారు. పీఠం వెనక భాగంలో ఏర్పాటు చేసిన పవిత్ర శిలువ, వెలంగిని మాత మందిరానికి సంకేతంగా తమిళనాడులోని క్రైస్తవ పుణ్యక్షేత్రమైన వేళంగనిలో ఒక అవిటి బాలునకు మరిమాత దర్శనమిచ్చిన రూపు, అలాగే పాలమ్మే బాలునకు దర్శనమిచ్చిన మరిమాత చిత్రం, పోర్చుగీస్ నావికులు తుఫానులో చిక్కుకున్నప్పుడు మరిమాతను ప్రార్థించగా వారికి మరిమాత తన బిడ్డయైన బాలయేసుతే దర్శనమిచ్చిన చిత్రం, పునీత మద తెరస గారి స్వరూపం, బాలయేసుతో ఉన్న పునీత అంతోని వారి స్వరూపం, పట్టు చీరదారినే బాలయేసుతో ఉన్న వెలంగిని మాత స్వరూపం, బాలయేసుతో ఉన్న పునీత జోజప్ప గారి స్వరూపం, ఇలా వివిధ రకాల స్వరూపాలు, వివిధ రకాలైన మందిరాలు భక్తులను భక్తి పార్వశ్యంతో ముగ్ధులను చేస్తుంది. నందిగాములోని అత్యంత సుందరమైన వెలంగిని మాత దేవాలయం. ప్రస్తుతం దేవాలయానికి గురుశ్రీ మరేదాసు గారు గురుమండల కర్తగా సువార్త పరిచయం చేస్తున్నారు. 1985 సెప్టెంబర్ 10 నందిగామ నుంచి శిలువగిరి పేరున విడివడి ఒక ప్రత్యేక గురుమండలం ఆవిర్భవించింది. అనంతర కాలంలో మునగానపల్లె లాంటి మరికొన్ని గురుమండలాలు నందిగామ గురుమండలం నుంచి విడివడి ప్రత్యేక గురుమండలాలుగా ఆవిర్భవించాయి. ప్రస్తుతం 8 గ్రామాలు ఈ గురుమండల పరిధిలో ఉన్నవి. అనాసాగరం, చందర్లపాడు, కేతవీరునిపాడు, కొడవటికల్లు, చందాపురం, కాసరాబాద, కొండపేట, పొక్కునూరు, తుర్లపాడు ఈ గురుమండల పరిధిలోని అనుబంధ గ్రామాలు. మరియదళం సభ్యులు ఒక సంఘంగా ఉండి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సువార్త పరిచర్య నందిగామ గురుమండలంలో కావిస్తున్నారు. అలాగే విన్సెంట్ ది బాల్ సొసైటీ సభ్యులు ఒక సంఘంగాను, గురుమండల కథోలిక యువత మరొక సంఘంగాను ఏర్పడి దేవాలయానికి క్రైస్తవులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. నందిగామ గురుమండలంలో క్యాటకిస్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ మఠకన్యలు ఈ గురుమండల బాల బాలికలకు విద్యను అందిస్తూ సువార్త సేవలు నిర్వహిస్తున్నారు. నూతనంగా దివ్య సప్రసాదం స్వీకరించే బాల బాలికలకు సత్యోపదేశాన్ని బోధిస్తూ దేవాలయంలో పూజా బలిపీఠానికి అలంకరణ చేస్తూ ఆదివారాల్లో పండుగల సమయాల్లో దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతూ గురుమండల గురువుకు సహాయకారిగా ఈ మఠకన్యలు సేవలు నిర్వహిస్తున్నారు. నందిగామ గురుమండలంలో ఉన్న క్రైస్తవ గాయక బృందం కూడా చెప్పుకోదగిందే. ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామంలోకెల్లా పేరెన్నిక గన్న గాయని గాయకులు ఈ నందిగామ పట్టణంలో ఉన్నారు. ఈ బృందంలో ఉన్నతోద్యోగులు ఎందరూ ఉన్నా వారంతా ప్రతి గురువారం సాయంత్రం వారి వారి పనులకు స్వస్తి పలికి పాటలు ప్రాక్టీస్ చేస్తారు. వివిధ పండుగల సమయాల్లోనూ శుభాశుభ కార్యక్రమాలకు దేవాలయంలో నిర్వహించే దివ బలి పూజ కార్యక్రమానికి ఒకే విధమైన దుస్తులు ధరించి గాయకులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఆయా గ్రామాల్లో జరిగే దివ బలి పూజలో తమ గానాన్ని ఆలపిస్తారు. తెలుసుకున్నారుగా, విజయవాడ మిత్రాసన పరిధిలోని నందిగామ పట్టణ చరిత్రతో పాటు నందిగామ గురుమండల చరిత్రను,
ఈ క్రైస్తవ దేవాలయాభివృద్ధిని, ఆనాటి గురువుల కృషిని నందిగామలో క్రైస్తవం అభివృద్ధి చెందటానికి భక్తులకు శ్రీసభ విశ్వాసంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించిన ఆనాటి పీమే గురువుల కృషిని, ఇతర విశేషాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ చరిత్రలను పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరి అయిన సహకారం అందిస్తే చాలు, మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చేవారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.